మరి ఇవాళ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ని భ్రష్టు పట్టించిన పరిస్థితి, దానికి కారణం అప్పుడు మంత్రి ముఖ్యమంత్రి ఏ వ్యవస్థ అనేది చెప్పడం కష్టమైనప్పటికీ, ఆ కార్పొరేషన్ కావాల్సింది కేవలం 5 నుంచి 6 వేల కోట్ల రూపాయల వర్కింగ్ క్యాపిటల్. దానికి 36,500 కోట్ల రుణమే తీసుకోవడం జరిగింది. ఆ కార్పొరేషన్ అవసరాలకి ఆ రుణానికి ఎటువంటి సంబంధం లేదు. మరి అంత రుణం మరి దానికి తీసుకోవడం జరిగింది. అకౌంట్లో నిల్ బ్యాలెన్స్ ఒక్క మా గోదావరి జిల్లాలోనే మరి గతంలో చేసిన ప్రొక్యూర్మెంట్కి 950 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. సహకార వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించారు. కోఆపరేటివ్ రైతు భరోసా అని పేరు పెట్టారు. దానికేమో సపోర్టింగ్ స్టాఫ్ అంతా కోఆపరేటివ్ వాళ్ళతో పేమెంట్ చేయించారు. ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా వీళ్ళతో చేయించారు. ఆ ట్రాన్స్పోర్టేషన్ రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి, ఆ బ్యాడ్స్కి రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి, ఏమీ ఇవ్వలేదు. రైతులు బకాయిల సంగతే కాకుండా మరి ప్రతి బ్యాంక్కి కూడా కోఆపరేటివ్ బ్యాంక్, పెద్ద బ్యాంక్ అయితే 1 కోటి రూపాయలు, చిన్న బ్యాంక్ అయితే కనీసం 30 నుంచి 40 లక్షల మధ్యన 100 కోట్ల రూపాయలు సహకార బ్యాంకులకు కూడా మరి ఇంకా బాకీ పెట్టింది గత ప్రభుత్వం. అంటే మరి అసలు ఈ అప్పులేంట్రా బాబు, ఎంత అప్పులు ఉన్నాయంటే మరి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఘనా పార్టీలకు కూడా బుర్ర తిరిగిపోయే పరిస్థితిని మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. నేను చాలాసార్లు అన్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, లేకపోతే ఆ ప్రభుత్వం గురించి ఇప్పుడు మాట్లాడుకోవటం అనవసరం అని. కానీ చెప్పు, కాస్తైనా చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటే, మరి రేపొద్దున్న మేము పింఛన్లు అంటే ఇప్పుడు ఇచ్చాం, బట్ ఇంకా ఇప్పుడు రైతులకు డబ్బులు ఇవ్వాలి. మా జిల్లాలోనే 950 కోట్లు ఇవ్వాలి. మరి కోఆపరేటివ్ బ్యాంకుల బాకీలు తీర్చాలి. ఇది ఒక సివిల్ సప్లైస్ గురించే చెప్తున్నా. ప్రతి దగ్గర ఎవరో 1-6 కాంట్రాక్టర్ తప్ప మరి ఎంతోమంది చిన్న కాంట్రాక్టర్లు టెండర్లు ఏంట్రా బాబు అని నేను పిలిస్తే కూడా రాని పరిస్థితి. ఇక్కడ బాబు మా పాత బాకీలు ఇప్పించండి అంటున్నాడు, టెండర్లకు ఎవరు ముందు రావట్లా. మరి కొన్ని కొన్ని పనులు మరి బ్రతిమాలి, మాది గ్యారంటీ అనో లేదంటే మేమే కొంత మొబిలైజేషన్ ఇచ్చాం బాబు అని చేయించుకోవాల్సిన పరిస్థితికి మరి గత ప్రభుత్వం తీసుకెళ్ళింది. మరి ఏదైనా పనుల్లో అలసత్వం కానీ మరి ఇటువంటివి ఉంటే మరి రైతులకు మరి కాస్త ఆలస్యం అయితే ఇవన్నిటికి ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలి. మాకు అనవసరం అండి, ప్రభుత్వం ప్రభుత్వమే, మీరు ఇస్తానన్నారు మీరు ఇవ్వాలి అని అనొచ్చు. మరి తప్పకుండా ఇచ్చే శక్తి సామర్థ్యాలు లేదంటే అప్పు తీసుకొచ్చే సామర్థ్యం, మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత అప్పు తీసుకొచ్చే సామర్థ్యం అంటే కుయుక్తులతో మరి ఎవరికి ఉండదు. మరి అస్తవ్యస్త పరిస్థితుల్లో ఏమో కొన్ని కొన్ని కాస్త ఆలస్యం అయితే ప్రజలు అపార్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి చెప్పకూడదని అనుకున్నప్పటికీ కూడా మరి గతంలో జరిగిన డ్యామేజ్ని మరి కాస్త చెప్పవలసిన సంక్లిష్ట పరిస్థితి ఇప్పుడు వచ్చింది కాబట్టి మరి నేను అన్నమాట తప్పి గత ప్రభుత్వ పనితీరు గురించి మాట్లాడవలసిన దుస్థితి రావటం దురదృష్టకరం. కానీ మరి అంత డ్యామేజ్ ఇవాళకి నేను ఓన్లీ ఆ సహకార వ్యవస్థలో ఆ రైతులకు జరిగిన ఈ నష్టాన్ని దీని గురించే ప్రస్తావించాలని అనుకున్నా. అందుకనే ఆ 1 తప్పనిసరి పరిస్థితుల్లో నేను ప్రస్తావించాను.